నా పేరు వచ్చేసి మొగులపండి. నాది జైరామాద్. ఈ సిస్టంలోకి రాకముందు నేను ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తుంటే పర్ మంత్ 13,000 శాలరీ. అయితే అందరిలాగే నాకు కూడా కొన్ని గోల్స్, కొన్ని కలలు ఉండే. ఆ కలను నెరవేర్చుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి వేరే వేరే మార్కెట్లలో ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ సక్సెస్ అనేది రాలేదు. రానప్పుడు వాటిని వదిలిపెట్టి ఒక ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ఉంటే నా ఫ్రెండు, నాతో పాటు వర్క్ చేస్తున్నటువంటి నా కొలీగ్ అండ్ మై అప్లైనర్ మిస్టర్ మధుబాబు గారు నాకు ఈ ఒక అవకాశం ఇచ్చాడు. ఈ కంపెనీ గురించి ప్లాన్ చెప్పినప్పుడు ఉద్యోగం చేసుకుంటూ ఇది చేయడం అనేది చాలా కష్టమని నాకు అనిపించింది. అయినప్పటికీ మన కలలు నెరవేరాలంటే ఫస్ట్ మనము చెయ్యాలని ఫిక్స్ కావాలి. ఎస్ ఆర్ నో. గుడ్ మార్నింగ్. మన కలలు నెరవేరాలంటే ఫస్ట్ మనం ఏదైనా పని చేయాలంటే మనం ఫస్ట్ చెయ్యాలి అని ఫిక్స్ కావాలి. అలా నా ఫ్రెండు మధుబాబు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఇలాగైనా నా గోల్స్ను నెరవేర్చుకోవాలని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. నా జాబ్ చేసుకుంటూనే వెస్టేజ్ పార్ట్ టైమ్గా టేకప్ చేశాను. పార్ట్ టైమ్గా టేకప్ చేసి ప్రజెంట్ ఈ యొక్క కంపెనీలో జస్ట్ పోయిన మంతే స్టార్ట్ అయ్యడం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. స్టార్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో నా గోల్ ఏంటంటే 1 ఇయర్ నుంచి అంటే 2017 నుంచి 2018 వరకు కారు కొనాలని చెప్పేసి చాలా 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 ఆశతో ఆలోచించిన వ్యక్తిని. అంటే ఆ టైంలో అది నెరవేరలేదు. ఎప్పుడైతే నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఎస్ నేను కూడా కారు తీసుకోవచ్చు అని నాకు అనిపించినప్పుడు దీన్ని సీరియస్గానే చేశాను. కానీ పార్ట్ టైంగా మాత్రమే చేయడం జరిగింది సార్. గుడ్ మార్నింగ్. సీరియస్గా చేశాను కానీ పార్ట్ టైంగా మాత్రమే చేశాను. పార్ట్ టైంగా చేసి నేను కంపెనీలో ప్రజెంట్ స్టార్ట్ అయ్యడం కంప్లీట్ చేసుకున్నాను. మరి ఒక 25+ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే నా అంబిషన్ వచ్చేసి ఈ యొక్క మార్చ్ వరకు క్రౌన్ కంప్లీట్ చేసుకొని జనవరి క్రౌన్ మార్చిలో కంప్లీట్ చేసుకోవాలి. జనవరి నుంచి 50+ ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి నా యొక్క గోలు. ఈ గోల్ నెరవేర్చుకోవడానికి మనలాంటి కళ ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈ యొక్క వెస్టేజ్ అనేది ఒక మంచి వేదిక అని చెప్పి చెప్పొచ్చు. అందుకనే వెస్టేజ్లో ఫస్ట్ సక్సెస్ కావాలంటే ఫస్ట్ నిర్ణయం అనేది తీసుకోవాలి. ఎస్ ఆర్ నో. గుడ్ మార్నింగ్. అందుకనే ఈ వెస్టేజ్ చాలా మందికి లభిస్తుంది, చాలా మంది ఎదగడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను కూడా ఎదుగుతున్నాను అనుకుంటూనే నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఇంతటితో ముగిస్తూ అందరికీ థ్యాంక్ యూ అనుకుంటూ విషయాలు.